నిత్యావసర సరుకులను లబ్ధిదారులకు ఇంటి వద్దకే పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొబైల్ వాహనాలను ఏర్పాటు చేసిందని కర్నూలు నగర ఏఎస్ఓ రామంజనేరెడ్డి తెలిపారు. ప్రజా పంపిణీపై స్థానిక ఏఎస్ఓ కార్యాలయంలో మొబైల్ వాహనాలను లబ్ధిదారులకు శిక్షణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగర పరిధిలో నిత్యావసర సరుకుల పంపిణీ కోసం 67 వాహనాలు ఏర్పాటు చేశాం. ఒక్కొక్క వాహనం ద్వారా 1500 నుండి 2200 కార్డులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరుగుతుంది. పంపిణీ సమయంలో కార్డుదారులు లేని పక్షంలో వారి సరుకులు స్థానిక సచివాలయంలో తీసుకోవచ్చని వివరించారు. ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువులు అందేటట్లు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వము ఈ పథకాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా నిరుద్యోగులకు కూడా వాళ్ళకి కావలసినటువంటి భద్రత ఇస్తున్నాము అని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు అందరికీ వాహనాలు కర్నూలు అర్బన్ నందు 67 వాహనాలు మొబైల్ వాహనాలు ఇవ్వడం జరిగింది. మన జిల్లా కలెక్టర్ వారు గారు మరియు జాయింట్ కలెక్టర్ వారు పౌర సరఫరాలు డిఎస్ఓ గారు అందరూ దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి మా జిల్లాలోని తహసీల్దారులు అందరూ కూడా పట్టుదలతో పనిచేసి వాహనాలు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు 1వ తేదీ నుంచి పంపిణీకి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నందున వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అన్ని రకాలుగా ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు. వీళ్ళకి ప్రతి ఒక్కరికి